ఓకే నమస్తే రమ్మగారు నమస్తే జయ మంచి స్టోరీ చెప్తారా ఒక చందమామ కథ చెప్తా కథ పేరు చెప్పనా నువ్వు నల్ల కోడి పెట్ట దాని పేరు అదే పెట్టారు నేనేం చేయలేదు రియల్ నేమో లేకపోతే మీరు పెట్టారా నేను పెట్లా వాళ్ళే పెట్టారు అయితే ఓకే ఒక కోయిగూడంలో సమర్ అని ఒక కుర్రాడు ఉండేవాడు సమర్ సమర్ వాడు చాలా తెలివైన వాడు చాలా మంచి విద్యలు వచ్చు వాడికి యాక్టివ్ కబుక్కును పోరాటంలోకి దిగుతాడు ఈ కోయిగూడానికి దగ్గరలో ఉన్న రాజుగారికి చాలా సహాయం చేశాడని ఆయన బోళ్ళంత ధనధాన్యాలు అవి ఇస్తానన్నారని ఏవో ఇచ్చినవేవో బోని బహుమతులు ఇచ్చారని ఆయన వేటకు వచ్చినప్పుడు వీడే ఆయన రక్షించాడని చెప్పుకునేవాడు ఓ వాడు మెల్లో ఉన్న గొలుసు రాజుగారి ఇచ్చిందే అసలు రాజుగారి అమ్మాయినే అట్లా వీడు చేసుకోలేదు అలా చెప్పుకునేవారు వాడు బాగుండేవాడు హ్యాండ్సమ్గా ఉండేవాడు యాక్టివ్ కూడా అయితే వాడికి ఏమనిపించేది క్రమంగా నువ్వు గ్రేటు నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అంటే నిజంగానే నేను ఇంద్రుడిని చంద్రుడిని అనుకుంటారు అంతేగా కొన్ని ఉంటాయి ఫీల్ ఇవి సహజ లక్షణాలు మిగిలినవి మిగి జనం అంతా ఎక్కిచ్చినవి అనమాట వాడికి ఏమనిపించేది నేను చాలా గొప్పవాడిని అని ఫీల్ అయ్యేవాడు ఊళ్ళో వాళ్ళంతా పెళ్లి సంబంధాలు వస్తుండే వాళ్ళమ్మ ఎవరే ఇంకా ఎన్ని వాళ్ళు ఉంటావురా ఇట్లా రాజుగారు అమ్మాయిని వద్దంటే వద్దన్నావు వాళ్ళమ్మ కూడా అలాగే అనేది ఎవరో ఒక పిల్లని చూసి మంచి పిల్లని తగిన పిల్లని చేసుకోరా అంటే ఈ బోడి మొహాలన్నింటినీ ఏం చేసుకోవటం ఏమిటి అనిపించేది వాడికి వాడు కోయగా గూడంలో అబ్బాయి కోయతలే కదా వాడికి పెళ్లి కూతుళ్ళు ఆ అమ్మాయికి ముక్కు పొట్టి ఇది పొడుగు ఇది అలా ఉంది ఇది ఇలా ఉంది ఇలా కాదు ఎలాగో ఉన్నదాన్ని చేసుకోవాలి ఆ ఎలాగో ఉన్న పిల్ల కోసం ఎప్పుడూ చూస్తూ ఉండేవాడు అయితే వాళ్ళమ్మ పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని పోరేది వాడు నాయకుడికి కుడిచేయిగా ఉండేవాడి కొడుకు అనమాట వాళ్ళకి ఇల్లు వాకిలి ఉన్నాయి పిల్లడిని పెళ్లి చేసుకోమంటుంది కదా వాళ్ళ వాడన్నాడమ్మ మన అడవంతా వెతికి చుట్టుపక్కల ఉన్న చూసి నాకు తగిన అందగా తెచ్చుకుంటానే నువ్వు ఒప్పుకోవాలన్నాడు ఇంత వీరాది వీడైన అయిన ఎందుకు ఏ తల్లి మాత్రం కాదంటుంది సినిమాటిక్గా కాదండ్రు కదా సరే ఆవిడ తెచ్చుకోమని వీడు ఆ ఊరు ఈ ఊరు వెళ్తూ ఉండేవాడు ఏదో పుట్టతయినా వాటితోటి వీళ్ళకేమో పెద్దగా అన్నాలు కూరలు మనక మళ్ళీ పాలక్ పన్నీర్లు అవి అక్కర్లేదు కదా తేలికపాటి తిండి సరిపోయేది మాంసం కాల్చుకుని తిన్నా వాళ్ళకి చాలు వాళ్ళ పద్ధతి అది అయితే ఏమైంది ఒక అడవికి ఆనుకుని ఉన్న ఒక పల్లెటూరులోకి వెళ్ళాడు ఆ ఊరు మొదట్లోనే ఒక ఇల్లు ఏదో ఉంది కాస్త ఏదైనా మంచినీళ్ళు అడుగుదామని ఆ ఇంట్లోకి తొంగి చూశాడు చూస్తే అక్కడ ఒక పిల్ల వంట చేస్తోంది నుంచుని ఎంత బాగుందో భలే అందంగా ఉంది అందుకంటే అదే ఇహ వాడు అట్లా చూస్తూ ఉండిపోయాడు ఉండి 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 గబుక్కుని లోపలికి వెళ్ళాడు నీ పేరేమిటి అని అడిగేసారు కదా అమ్మాయికి ఇవ్వమని కేకబెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఎటో వెళ్ళిపోయింది ఆ ఇంట్లోకి వీడు కూడా లోపలికి వెళ్ళాడు కానీ ఆ అమ్మాయి వాడికి కనపడదు వాడికి అక్కడ లోపల ఏం కనిపించింది ఓ నల్లటి కోడి పెట్టి ఒకటి పరిగెత్తి కెక్కె కెక్కే అని అరుచుకుంటూ బయటికి పరిగెత్తడం చూసాడు వాడు ఈ పిల్ల ఏమైపోయిందో వాడికి తెలియలా పిల్ల ఏమైందో అర్థం కాలేదు సరే ఏమైంది వాళ్ళ వాకిట్లోనే కూర్చుని ఉన్నాడు ఈ లోపల ఒక భర్త వచ్చారు వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి రాజుగారు కొంత దానం ఇచ్చాడు కదా వస్తే సరే వాళ్ళు ఏమన్నారు వాళ్ళు అడిగారు ఎవరు ఏమిటి అని అడిగితే మీ అమ్మాయి వంట చేసి పెట్టి పెట్టింది పెడుతోంది కదా మీ ఇచ్చి నాకు పెళ్ళి చేయండి నేను అందమైన అమ్మాయిల కోసం వెతుకుతున్నా మీ ఇంట్లో ఉన్న పిల్లనిచ్చి పెళ్ళి చేయమన్నాడు వాళ్ళు అన్నారు మాకు అసలు పిల్లలేరు రా నాయన మా పిల్లలు లేరు మా ఇంట్లో పిల్లలు ఎక్కడ వాళ్ళు అని చెప్పి రా అన్నం దిద్దు కానీ అని పిలిచారు సరే అన్నాన్ని కూర్చున్నాడు వాళ్ళతో పాటు ఏదో వరి బియ్యం వడ్డించారు పప్పు వడ్డించేస్తారు కల వాళ్ళు ఎవరు అడిగాడు మరి వంట ఎవరు చేశారు మీ ఇద్దరు పనికి వెళ్ళారు మీ ఇంట్లో వంట చేస్తున్న అమ్మాయిని చూశాను నేను అంటే వాళ్ళు అన్నారు అదే మాకు తెలీదు మేము పొలం వెళ్ళి ఇంటికి వచ్చేసరికి వాళ్ళు వంట చేసి ఉంటుంది రాత్రి పడుకుని లేచేసరికి పొద్దుటికి మళ్ళీ అన్నం వండి ఉంటుంది పొద్దుటికి అన్నం ఉంటుంది రాత్రికి అన్నం ఉంటుంది ఎట్లా ఎలా అవుతుందో మాకు తెలీదు ఎట్లా అవుతుందో మాకు తెలీదు అని చెప్పారు చెప్పేసరికి అలా ఇదేదో వింతగా ఉంది అనుకున్నాడు ఎందుకంటే ఆ పిల్ల వంటింట్లో నుంచి కనపడింది వంట అంటే వంట ఎట్లా ఉంది వాళ్ళకి ఆ పల్లెటూరు వంటలు ఎలా ఉంటాయి ఓ చిన్న అడ్డం కట్టినట్టుగా ఉండి అక్కడ పొయ్యి పెట్టుకుని అన్నం వండుకుంటారు అక్కడ చూశాడు ఆ అమ్మాయిని ఆ అమ్మాయి ఇంట్లో పరిగెత్తింది తను ఇంట్లోకి వచ్చేసాడు ఎక్కడా కనపడాల వీళ్ళేమో లేదంటున్నారు కానీ తను చెప్పకుండా చూశాడు ఐదున్నర అడుగులు ఎత్తున్న ఒక అమ్మాయి అందంగా ఉంది ఓ పదహారు పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయి మంచి పోతపోసిన బంగారు విగ్రహంలాగా ఉంది వీళ్ళేమో ఇట్లా చెప్తున్నారు పోని వంటేమో సిద్ధంగా ఉంది నేను సరిగా చూడలేదు అనుకోటానికి ఏమనుకున్నాడు వీళ్ళ దగ్గరుండి ఆ రహస్యం ఏదో ఛేదించాలనుకున్నాడు అయితే ఏమైంది సరే వాళ్ళ ఇంటో పడుకున్నాడు పడుకుంటే వీళ్ళు చెప్పారు ఏదో ఏ దేవత వచ్చేసింది మా ఇంటికని మేము అనుకుంటున్నాము అంటే నల్లటి కోడి పెట్ట ఒకటి లోపలికి వచ్చింది వచ్చేసరికి బో 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 అని పిలిచి కాసి నూకలేసి ఓ బుట్ట కింద పెట్టింది వీటికి పట్ల అలా కాగరిగా కళ్ళు మూసుకుంటుంటే కిరుకు కిరుకు అని చిన్న శబ్దం వస్తుంది ఏదో మోతవుతుంది ఏమిట్రా అని వీడు చూస్తే ఆ కోళ్ళ బుట్ట ఉంది కదా ఆ బుట్ట ఇట్ట పైకి లేస్తాం ఆ బుట్ట కింద నుంచి కోడి పెట్ట బయటకు వచ్చింది ఒక్క రెక్కల విరిచిట్లా విశాలంగా విచ్చుకుని ఆ బాడీని వదిలిపెట్టేసి అందులోంచి అమ్మాయి బయటకు వచ్చింది తెల్లవారుజాము నాలుగింటికి వీడాని చూస్తూనే ఉన్నాడు అది చెక్క చెక్క బాకీలు ఉడిచేసింది దొడ్డే ఇల్లు అన్ని ఊడిచి చెక్క చెక్కమని పొయ్యి వెలిగిచ్చేసింది అన్నం పెట్టేసింది దాని మీద కూరతో తరిగి వేయించేసింది అన్ని అక్కడ పెట్టింది వీళ్ళు నిద్రలే సరికల్లా మళ్ళీ రూ లాగా వచ్చేసి ఆ బుట్టలోకి వెళ్ళిపోయింది అమ్మా ఉంది కదా రహస్యం అని చెప్పి సరే ఏమన్నాడు మర్నాడిపోతుంది వేచి నేను మీకు బంగారు కాసిస్తా మీ దగ్గర నల్ల నల్లకోడి పెట్టుంది కదా అది ఇవ్వమంటే కోడి పెట్ట దొరికింది ఇది గుడ్లు పెట్టదు ఏం పెట్టదు దొరికింది మా ఇంటికి వచ్చింది మేము ఉంచుకున్నాం దాన్ని ఊళ్ళో అందరు నవ్వుతున్నారు అది గుడ్లు పెట్టే కోడి పిల్ల పెట్ట కాదు ఒట్టిగా పెట్ట అంతే కానీ అది వచ్చాకే మా జీవితంలో మార్పు వచ్చింది ఎవరో వచ్చి వంట చేసి పెడుతున్నారు అదేదో అదృష్ట దేవత అనుకున్నాము అయినా నువ్వేం చేసుకుంటావు గుడ్లన్నా పెట్టదు కదా అంటే కాదు నాకు కావాలి అది కూడా నాకు అదృష్ట దేవతగా పరిణమిస్తుందని ఆ కోడి పెట్టని అడిగి తీసుకున్నాడు రూపాయి కాసు చేతులు పెట్టాడు కావాలంటే ఇంకోటి ఇస్తాను అన్నాడు ఆ రూపాయి కాసుతో వాళ్ళ సంవత్సరం బతకచ్చు అదే ఏమంటారు బంగారు కాసుతోటి రాజుగారు ఇచ్చిన కాసులు అక్కడి నుంచి కోడి పెట్టని పెట్టనిచ్చలో పెట్టుకున్నాడు వాళ్ళకి డబ్బులు ఇచ్చేశాడు ఇక తన ఇంటి వైపుకి ప్రయాణం చేశాడు ఇంటికి తీసుకొచ్చాక దారిలో ఇంటికి వచ్చే దారిలో మధ్యలో ఏం చేశాడు దాన్ని కాలికి కట్టి చెట్టు కట్టేశాడు పగన పడుకున్నాడు తెల్లవారుజామయ్యేసరికల్లా ఆ కోడి పెట్టాల నుంచి అమ్మాయి బయటకు రాగానే గట్టిగా కాలు చేసుకున్నాడు అమ్మాయి నువ్వెవరు ఏమిటి అని అడిగితే నేను కూడా ఒక కోయి పిల్లని మా గోంగూడెంలో ఒక మంత్రగాడు ఉన్నాడు వాడు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు నేను చచ్చినా ఒప్పుకోలేదు వాడిని పెళ్లి చేసుకోవడానికి ఆ మంత్రగాడు నన్ను ఇట్లా కోడిగా మార్చేశాడు శాపం నేను మిట్ట మధ్యాహ్నము తెల్లవారుజామున మాత్రమే కోడిగా ఉంటా అదే మనిషిగా ఉంటా మిగిలిన అన్ని నల్ల నల్లకోడి పెట్టగానే ఉంటాను నన్ను ఎవరైనా తరుక్కుని తినేస్తారని ఈ ముసలి వాళ్ళు వీళ్ళు నాన్ వెజ్ తినరు అందుకని వీళ్ళ దగ్గర ఉన్నాను అని చెప్పింది చెప్తే ఏమన్నాడు నేను నేను పెళ్లి చేసుకుంటాను అంటే ఏం పెళ్లి చేసుకుంటావు నన్ను నన్ను కోడి రూపంలో ఎవడైనా పెళ్లి చేసుకుంటేనే ఇది కుదురుతుంది నేను మామూలు నా శాప విమోచనం అయిపోతుంది అంటే కోడిని పెళ్ళి చేసుకుంటా అంటే ఎవడొప్పుకుంటాడు వీడేం చేశాడు ఆ కోడిపెట్టని ఇంటికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి మట్టి పెట్ట మధ్యాహ్నం అమ్మాయిగా మారిపోయింది అమ్మాయిని వెంబడి పెట్టు తీసుకుపోయాడు లోపలికి వాళ్ళ అమ్మ సంతోషించింది బాగానే ఉందిగా ఇంత చక్కటి పిల్లని పెళ్లి చేసుకుంటానంటే ఎందుకు కాదంటుంది సరేనంది అయితే ఏమైంది అమ్మాయి కనపడలా మళ్ళీ కోడిపేట కనిపిస్తోంది రెండో రోజు గమనించింది ఆవిడే అప్ప దాని కోడి బాడీ అక్కడ పడి ఉంది అమ్మాయి ఏమో వీడి కౌగిల్లో ఉంది ఓహో ఈవిడేమనుకుంది ఓ ఇదే సంగతి బహుశా ఇదే కోడిగా మారిపోతుంది కాబోలు దీని సంగతి చెప్పాలనుకుని తెల్లవారు చావున మళ్ళీ ఆ పిల్ల మారంగానే వీడు మెలకుగా కూర్చుంటాడు ఆ పిల్లతో కబుర్లు చెప్పడానికి కోడిగా ఉన్నంత కెక్కే అంటుంది అది ఇంకేమో అందు కెక్కు కెక్కుమంటుంది ఇలా ఉంటే మనిషిగా ఉంటేనే కదా తెల్లవారు వీళ్ళిద్దరూ వీళ్ళు ఇద్దరు కావలచుకుని కబుర్లు చెప్పుకుంటుంటే ఇవిడేం చేసింది మా అమ్మ ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలంటే ఈ కోడి కాల్ చేయాలనుకుని ఆ కోడి బాడీ ఉంది కదా దాని బాడీ అంతా ఇలా బయటకు వచ్చేసింది మొత్తం ఆ బయట ఎవరో చలిమంట కాచుకుంటుండే తీసుకెళ్ళి అందులో పడేసి పడేసే ఈ పిల్ల కేవు కేవు మీద కేకలు పెట్టి మండిపోతుంది మండిపోతుంది అనగానే వీడికి డౌట్ వచ్చింది ఏది దీని బాడీ అని వెతుకుంటే కోడిపేట బాడీ లేదు ఒక ఎక్కడో కాల్తున్న వాసన వస్తుంది పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళాడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది ఆ చలిమంట ఇంకొంచెం కొంచెం తోసి ఇది కాల్ చేయటానికి చూస్తుంది ఆవిడకి అట్లా అర్థమైంది వీడు కేకలు పెట్టి వాళ్ళ అమ్మని వెనక్కి లాగేసి దాన్ని ఎట్టా గొట్టా దులిపేసేసి దాన్ని మామూలుగా చేశాడు మామూలుగా చేసి వాళ్ళ అమ్మకి చెప్పాడు అమ్మాయి ఇట్ట చేయకూడదు ఇది అమ్మాయి ఇది కొద్ది సమయమే ఉంటుంది పాపం దానికి ఏదో మంత్ర కట్టుంది అని తల్లి ఒప్పించాడు తల్లి ఏమంది ఎవరే నువ్వు కోడి పెట్టని పెళ్లి చేసుకోవాలంటే మన వాళ్ళంతా ఒప్పుకోవాలి అంటే సరే ఒప్పు సరేనన్నాడు మర్నాడు ఇదేం చేశాడు అది తీసుకొచ్చాక అమ్మాయి ఒళ్ళు మంటలు తగ్గిపోయినాయి కోడిగా మారిపోయింది ఆ కోడిని ఒక పుట్ట కింద పెట్టారు మళ్ళీ ఎవరికంటా పడకూడదు ఎవరైనా పట్టుకెళ్ళి కోసేసుకుంటే అదే అదేం చెప్పలేదు ఆ విడి సమయాల్లో అది చెప్పలేదు దాని టైం ఇవ్వంగానే అది మనిషిలా మారుతుంది అంతే సరే ఏం చేశాడు మర్నాడు పొద్దున కోడిని శుభ్రంగా దువ్వి దానికి అక్కడక్కడ కాలిపోయింది కాస్త నూనె రాసి ఉండగా చేసి కోడి పెట్టను సంకలో పెట్టుకుని వాళ్ళ కోయ దొర ఉన్నాడు కదా వాళ్ళ వాళ్ళ ఓనరు అంటే ఏమన్నా దొరే కోడు దో కోయ పెద్ద వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి అయ్యా నేను ఈ పెట్టని పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను అంటే పెట్ట పిల్ల ఇదని వెతుకుంటున్నారు వాళ్ళు పిల్లని పెట్టంటారు కదా వాళ్ళ భాషలో ఏదిరా పెట్ట అన్నాడు ఇదే పెట్టబు గారు అనేసరికి ఆయన తిట్టాడు కోడి పెట్టని పెళ్లి చేసుకుంటాటరా నీ పిచ్చా నిజం చెప్పకూడదు ఓహో ఇవి అలా కుదరదంటే కాదు నేను పెట్టనే పెళ్లి చేసుకుంటాను నాకు ఇది నచ్చింది అన్నాడు పెట్టనే పెళ్లి చేసుకోవాలి నేను నాకు పెట్టకి పెళ్లి చేయండి వాళ్ళు ఏంటంటే సాంప్రదాయం ప్రకారం ఏదో తాడు ముడెట్టిచ్చడమో బొట్టు పెట్టించడమో ఏదో ఉంది వాళ్ళ ఊళ్ళలో సిద్ధాంతం వాళ్ళ ఆయన తిట్టాడు అక్కడి నుంచి ఒక ఆయన ఉంటాడు మంత్రవాది గూడెంలో మంత్రవాది దగ్గరికి పెట్టతో నాకు పెళ్లి చేయమని అందరూ తిట్టారు చుట్టాలు పక్కాలు ఫ్రెండ్స్ అందరూ ఎక్కరిచ్చారు పిచ్చక్కింది అన్నారు అయినా సరే అయినా సరే వాడు గూడెం నుంచి వెలేస్తామన్నారు వెలేసినా సరే మా అమ్మని తీసుకెళ్ళిపోతా నా పెట్టతో నేను వెళ్ళిపోతా ముందు పెళ్లి చేయండి చాలు నాకు ఇక విసిగిపోయి ఏమనుకున్నారు వీళ్ళ నాన్న ఎంతో సేవ చేశాడు గూడెంలో ఎంతమందికో సహాయం చేశాడు పైగా మళ్ళీ వీడేమో రాజుగారికి సహాయం చేసిన వీరాధి వీరుడు ఏదో తొక్కాడు పిచ్చక్కింది వీడికి ఆ పెళ్లి ఏదో చేసేస్తే సరిపోతుంది తర్వాత ఎవతో ఒక పిల్లని చూసి మూడు పెట్టవచ్చు వీడికి అనుకుని సరే కోడిపేటతో పెళ్లి చేస్తామన్నారు కోడిపేటని పేటల మీద వీడి పక్కన కూర్చోబెట్టారు అందరూ కలిసి ఆ పువ్వులు అవి చల్లి సరే తాడుగట్రా దాని మెడలో అంటే కోడి మెళ్ళలో మంగళసూత్రాలు మూడేయంగానే కోడిగా వస్తే అమ్మాయిగా మారిపోయారు నల్లకోడి పెట్ట అమ్మాయి అమ్మైపోయింది అందరు ఆశ్చర్యపోయారు ఇదేమిట్రా ఈ పిల్ల ఎవర్రా ఏమిట్రా అంటే అప్పుడు ఆ పిల్ల చెప్పింది అనమాట ఇక్కడ నుంచి ఒక నాలుగు ఆవడల దూరంలో ఉన్న ఒక గో కోయిగూడెం దొరగారి కూతురు పిల్ల మంత్ర మంత్రగాడు ఇలా మంత్ర కట్ చేశాడు అక్కడి నుంచి కబురు చేశారు మీ పిల్ల కోడిపిల్ల మనిషి పిల్లగా మారిపోయింది మా ఫలానా వాడితో పెళ్ళి సమర్ సమ్మర్ తోటి ఆ సమ్మర్ కూడా ఎలాంటి వాడు అంటే వీరాది వీరుడు అదే కదా ఆ పెట్టగానే పెళ్లి చేసుకుంటే పెట్ట కాస్త అయింది అని కబురు చేస్తే ఆ గూడెం పెద్ద వచ్చి ఎంతో సంతోషించి బొళ్ళని కానుకలు ఇచ్చి కూతుర్ని అల్లుండి ఊరేగింపుగా తన ఇంటికి తీసుకుపోయాడు వాడు ఆ గూడానికి రాజైపోయాడు నల్లకోడి పెట్ట వల్ల మనం ఇంటికి సూపర్ రమ్మగారు కోడి పెట్టానగానే నీకు వేరే భావాలు కలిగినాయి కదా నిజం చెప్పు కనీసం నేను కోడిని కూడా అనకూడదా చెయ్య మరి ఇలా ఉంటే ఎంత కష్టం అంటే మీ నోట్లో నుంచి వస్తుంటే కొంచెం అలా కొత్తగా అనిపిస్తోంది రమగారు అంతే నమస్తే రమగారు నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి